श्री चौड़ेश्वरी रामलिंगेश आध्वर्यंलो एर्पाटु चेसिन अन्नदान कार्यक्रमान्नि नगरपालक संस्थ मेयर शेख नूजहान पेदबाबू मंगलवारं मध्याह्नं प्रारंभिंचारु। स्थानिक पत्तेबाद श्री चौड़ेश्वरी रामलिंगेश्वर स्वामीवारी देवस्थानंलो कार्तीक मासं संदर्भंगा नवंबर 14वा तेदी नुंडि प्रतिरोजु अभिषेकं पूजा कार्यक्रमालु निर्वहिंचारु। आखरि रोजु अयिन मंगलवारं 10,000 मंदिकि अन्नदान कार्यक्रमान्नि एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा विच्चेसिन షేక్ నూజహాన్ మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో భక్తులు భక్తితో కోరిన కోరికలను పార్వతీ పరమేశ్వరులు తీర్చుతారని నమ్మకం ఉందన్నారు। ఆఖరి రోజైనటువంటి మరి ఈ రోజున మరి పత్తేబాదులో ఉన్నటువంటి చౌడేశ్వర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మరి కమిటీ వారందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం। మరి దాదాపుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి ముందుగా ఇంత చక్కగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మరి కమిటీ వారందరినీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను। మరి నెల రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మరి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ స్వామివారికి కళ్యాణం గానివండి అలాగే ఆకాశ దీపం గానివండి అలాగే జ్వాలా తోరణం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ స్వామివారికి మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది। భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది। మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను। పత్తేబాదలో ఏం చేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర దేవస్థానం నందు నెల రోజుల నుంచి కార్తీక మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి। కార్తీక మాస కార్యక్రమాల్లో లక్షభద్రి పూజ, కళ్యాణం, రోజువారీ అభిషేకాలు అన్ని జరిగినాయి। ఆఖరి రోజైన ఈ రోజున అన్నదానం, మహానదానం జరుగుతుంది। 10,000 మందికి అన్నదానం జరుగుతుంది। ఇప్పటి వరకు కూడా భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం, ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు, అన్ని కార్యక్రమాలు శుభప్రదంగా జరిగినాయి। ఈ అన్నదాన కార్యక్రమం కూడా భక్తులందరూ వచ్చి శుభప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం। ఈ రోజు మన పత్తేబాదులో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది। ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని అందరిని కోరుతున్నాం। ప్రతి సోమవారం 4 సోమవారాలు విశిష్టగా అభిషేకాలు జరిగినాయి। అలాగే ఈ 100 సంవత్సరాల చరిత్ర గల ఈ శివాలయానికి పశ్చిమ ముఖాన్ని వేయించేసి ఉన్న ఈ శివాలయానికి ఎంతో ప్రతిష్టత ఉన్నది। అందుకోసం ప్రతి భక్తులు తప్పనిసరిగా వస్తారు। ప్రతి భక్తుడికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలగజేసి చూసాం। ఈ కమిటీ సభ్యులు అలాగే సహాయకులు అందరూ చాలామంది సహాయం చేసినారు।